డిబిటి ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా నగదు బదిలీ చేస్తున్నాం. వాళ్ళ హయాంలో అటువంటిది లేదు. వాళ్ళ దగ్గర డిపిటి దోచుకో పంచుకో తినుకో అనేది వాళ్ళ దగ్గర ఉండేది. మేము ఆ రోజు స్కూల్ బాగు చేయమంటే నారాయణ చైతన్య కాలేజీకి దోచిపెట్టడం కోసం, ఆ స్కూల్స్ కి బాగు చేయడం కోసం స్కూల్స్ ను బాగు చేయలేదు. ఆ రోజు హాస్పిటల్లో ఎలికల గురికి పసికందులు చనిపోయినటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లాంటివి తీసుకొని వస్తున్నాం. అదే విధంగా గ్రామాల్లోనే హెల్త్ క్లినిక్ వచ్చింది. సో మా ద్వారా ఏం జరిగింది, విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు, వైద్య వ్యవస్థలో వచ్చిన మార్పులు, మా దగ్గర జరిగినటువంటి మార్పు ఏంటో చూసుకొని ఓటు వేయమంటున్నాం. ఒకటే స్టాండ్ లో ఉన్నాం వర్మ గారు, మేము వేరే స్టాండ్ లో లేము. వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ గా రోజు కోటి చెప్పండి, మేము అంటే చెబుతాం, ఉన్నదే చెబుతాం. కానీ రెండో పాయింట్ వచ్చేటప్పటికి సెక్షన్ 30 అంటే ఏంటి సార్ నాకు అర్థం కాల. ఎవరికన్నా బహిరంగ సభలకు అనుమతి ఇవ్వడం చెప్పడానికి ఏమన్నా అమలు చేస్తారా? శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఎవరైనా కూడా ఎక్కడన్నా ర్యాలీలు కానీ పర్మిషన్లు కానీ పెట్టుకోవాలంటే ఏ సార్ రూట్ ఏదైతే అక్కడ ప్రభుత్వం బందోబస్తు కల్పిస్తుంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ దానికి మేము దేనికి అడ్డుకున్నాం ఒక్కటి చూపించమనండి. ఈవెన్ మేము ఎక్కడా కూడా వైజాగ్ లో కూడా వాళ్ళు ఏదైతే తీసుకున్న పర్మిషన్ ఒకటి, చేసినటువంటి రచ్చ ఇంకొకటి, చేసినటువంటి అరాచకం చేసి మళ్ళీ అటువంటి సంఘటనలు ఎక్కడ జరగకూడదని చెప్పి ముందు జాగ్రత్త చర్యలుగా ఇదిగో మీరు ఏ రూట్ వెళ్తారు చెప్తే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తారు, అక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తారు. ఇప్పుడు లోకేష్ యాత్ర కూడా ఇన్ని రోజులు జరిగిందంటే ప్రభుత్వం సహకరించకపోతే ఎలా జరిగింది సార్? మాట్లాడితే మేము తొక్కుకుంటా వెళ్తాం. ఇంకోటి ఇప్పుడు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే ఒక చాలా సిల్లీగా అనిపిస్తాయి. వాళ్ళు తొక్కుకుంటా వెళ్ళారు వెళ్తే అవతల వాళ్ళు చూస్తా ఊరుకుంటారా సార్? వాళ్ళ మీద తిరగబడితే అంటారు నాలుగు, తొక్కుకుంటా వెళ్తాము లేదా మా దానికి పర్మిషన్ ఎవరు ప్రతిదానికి ఇది ఒక కాదండి. సెక్షన్ 30 ఏంటి? ఇప్పటి వరకు లేదు కదా, ఇన్ని రోజులు ఆ మధ్యన ఎప్పుడు అన్నారు. మళ్ళీ తర్వాత ఏమైందో, ఆయన విశాఖపట్నం వెళ్ళినప్పుడు సెక్షన్ 30 వచ్చింది, మళ్ళీ స్టార్ట్ అయితే మళ్ళీ 30 అంటున్నారు. జనసేన వాళ్ళు పక్క ఫ్లెక్సిల్ లాంటివి చేసి ఎక్కడికక్కడ ఏదైతే శాంతి భద్రతల సమస్య తలెత్తే విధంగా రెచ్చగొట్టేటట్టుగా కొన్ని ఫ్లెక్సిల్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. అలాంటి ఏర్పాటు చేసినప్పుడు అవతల వాళ్ళు కూడా దానికి రియాక్ట్ అయ్యి వెళ్ళారనుకోండి, ఇద్దరి మధ్య గొడవ జరిగేటటువంటి వాతావరణం ఉంది. అందుకని చెప్పి మీరు వెళ్తున్నటువంటి రూట్ మ్యాప్ కానీ అవన్నీ ఇస్తే ఎస్ పోలీసులు బందోబస్తు ఉంటారు. ఎట్లా ఏదేమన్నా వాళ్ళు రెచ్చగొట్టేటటువంటి చాలా ఫ్లెక్సులు కానీ అలాంటి ఏమైనా ఏర్పాటు చేశారనుకోండి సార్, ఇది కరెక్ట్ గా తీసేయమంటారు? ఈవెన్ ఇప్పుడు మేము కూడా మన తాడేపల్లిలో ఒక ఫ్లెక్స్ కడితే నాకే పోలీసులు వద్దు తీసేయమని చెప్పారు. తర్వాత వాళ్ళు తీస్తారు సార్, ఈవెన్ అధికార పార్టీ అయినా మాకు సంబంధించి కూడా. సో ఈవెన్ తాడేపల్లి సీఏ గారి నుంచి వచ్చి ఏదైతే మేము పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అని ఒక ఫ్లెక్స్ ఏర్పాటు చేస్తే ఈవెన్ మాది కూడా తీసేయమన్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తుంది సార్, మళ్ళీ అవతల వాళ్ళు ఏదో ఒకటి రకం పెడతారు తీసేయమంటే ఏ సరే మీకు ఇబ్బందికరం అయితే తీసేస్తామని చెప్పి వాళ్ళని తొలగించమని చెప్పాం. సో అది ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు చేసేటటువంటి పని. సో అక్కడ పోలీసులు చెప్పినట్టు మనం ఎవరైనా రచ్చుకోవాల్సిందే. అది ఈవెన్ అధికార పార్టీకి ఏంటైనా ఆ ఫ్లెక్స్ మీరు తొలగిస్తారా? వాడెవడో వచ్చి శాంతి భద్రతలు అని చెప్పి మేము కూడా మాట్లాడాం అనుకోండి, అది ఎలా ఉంటుంది? అవతల వ్యక్తులు పదే పదే రచ్చగొట్టేటట్టుగా అట్లాంటివి చేస్తున్నప్పుడు ఎస్ ఎక్కడ ఇబ్బందికర వాతావరణం జరగకూడదు. ఇప్పుడు ఏంటి, జనసేన వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారనా సార్? మీకు తెలియదు, అధ్యక్షుడే చెప్పులు తీసుకుంది అంటాను, పేకలు బిసికి చంపేస్తానని అదే మంగళగిరిలో మాట్లాడితే మరి మా వాళ్ళు కూడా ఎవరో ఒకరు రియాక్ట్ అయ్యి ఏది కొట్టురా చెప్పులు తీసుకుని అంతా మేమే మమ్మల్ని అంతా అని ఎవరో ఒకరు వెళ్తే ఏమైద్దావు? ఎటువంటి వాతావరణం, ఘర్షణ వాతావరణం చెలరేగిద్ది, కంట్రోల్ చేసేటటువంటి వాతావరణం ఉంటుందా? సో అది తప్పు. ఒక బాధ్యత కలిగినప్పుడు రాజకీయ పార్టీగా ఎస్ మీరు రూల్స్ ప్రకారం చేసుకోండి, ఎవ్వరూ వద్దంటలేదు. రూల్స్ ప్రకారం మీరు ఏం మాట్లాడతారో పాలసీల ప్రకారం మాట్లాడండి, పాలసీల ప్రకారం మీరు చేసుకోండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా మీకు ఆ రోజు తెలుసు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఏ విధమైన రచ్చ చేశారు. ఆ రోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నోవాటెల్ కి ర్యాలీకి పర్మిషన్ లేదు. వాళ్ళు అడిగింది నార్మల్ గా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి రోజా గారే రెచ్చగొట్టారట కదా వాళ్ళు అన్నది. సార్ మీకు అనేక సందర్భాల్లో నేను వీడియో కూడా మీకు చూపించాను, వాళ్ళు ట్రోల్ చేస్తున్నటువంటి వీడియో ఏంటి ఇదని నేను కూడా చూపించాను. ఇక వాళ్ళు పదే పదే ఒక అబద్ధాన్ని ప్రచారం చేసుకుంటా 100 సార్లు ప్రచారం చేస్తే అదే నిజం అయిపోయింది అనుకుని ప్రచారం చేస్తా అంటే అది పబ్లిక్ విల్ డిసైడ్, పబ్లిక్ డిసైడ్ చేస్తారు. కొంపకి ఇల్లుకున్నంత తేడా ఉండలేమ్మ, నేను తర్వాత మాట్లాడుతున్నాను. నేను ఎక్కడ పర్సనల్ గా వెళ్తలేదు సార్, ఉన్నదే మాట్లాడుతుంది. సాఫీగా సాగుతాదా సాగదా సార్? ఎవరు అడ్డుకుంటారు సార్? నాకు అర్థం కాదు. వాళ్ళ మీటింగ్ వాళ్ళు చేసుకోండి, ఎవరు ఆపుతారు? మేమే పోలీస్ బందోబస్తు కల్పిస్తా అంటున్నాం కదా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన ఏమన్నాడు, తెలుగుదేశంతో కలిసి వెళ్తా అంటున్నాడు. అలాంటప్పుడు జనసేన వాళ్ళు నిరసన వ్యక్తం చేయొచ్చు. రేపు
వెంకటరెడ్డి గారు మరొక కీలకమైన అంశం. ఓకే, చాలా రోజుల తర్వాత సందర్భం ఏదైనప్పటికీ కూడా నారాయణ గారు గంటా శ్రీనివాసరావు గారు చిరంజీవి గారితో మీట్ అయ్యారు. ఇది చాలా కీలకమైన అంశం. మరి ఎటువైపు మెలుపులు ఏమో, ఆయన సపోర్ట్ చిరంజీవి గారి సపోర్ట్ ఉంటే ఇంకా కొద్దిగా గెయిన్ అవుతుందేమో, ఓట్ బ్యాంక్ పెరుగుతుందేమో. నారాయణ గారు మా పార్టీ కాదు, ఫస్ట్ పాయింట్. గంటా శ్రీనివాసరావు గారు మా పార్టీ కాదు, ఇద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వాళ్ళు చిరంజీవి వైపు వెళ్తే, ఒకవేళ చిరంజీవి గారు సపోర్ట్ తీసుకుని వాళ్ళు జనసేన కీళ్ళు కూడా జనసేనలో జాయిన్ అవుతే తెలుగుదేశానికి నష్టం కదా అప్పుడు. లేదంటే వీళ్ళందరూ కలిసి ఓవరాల్ గా మళ్ళీ బీజేపీకి వెళ్తారేమో, చెప్పలేం కదా. అట్లా కదండి, వాళ్ళిద్దరూ పొత్తులు అంటున్నారు కదా, వాళ్ళ పొత్తులకి, వాళ్ళ పొత్తులకి చిరంజీవి గారు కూడా సపోర్ట్ చేస్తే అది వాళ్ళకి గెయినే కదా. వాళ్ళ పొత్తుల్లో వెళ్తారని మీరే అంటున్నారు జనసేన టీడీపీని. సో ఆ నేపథ్యంలో ఇద్దరు టీడీపీ నేతలు, ముఖ్య నేతలు చిరంజీవి గారితో భేటీ అయ్యారు. సో ఇది ఎవరికి ప్లస్ అవుతుంది సార్? ఇప్పుడు 2009లో అనుకుంటా శాంతి ప్రసాద్ గారు మర్చిపోయి ప్రజారాజ్యం, అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో మొత్తం ట్రైన్ వేసుకొని వచ్చారు సార్. మెగా ఫ్యామిలీ అంతా ట్రైన్ లో, మొత్తం ఒక ట్రైన్ తో ట్రైన్ అంతా మెగా ఫ్యామిలీ వచ్చి ప్రచారం చేశారు. ఏమైంది సార్? ఒకటి, చిరంజీవి గారిని సినిమాల పరంగా మేము కూడా అభిమానిస్తాం, పవన్ కళ్యాణ్ గారిని సినిమాల పరంగా మనం కూడా చూస్తాం, దాంట్లో నో డౌట్స్. యాజ్ ఎ హీరోగా సినిమా పరంగా ఓకే. అది రాజకీయ పరంగా వచ్చినప్పుడు దీన్ని చూసి ఓట్లు వేస్తారు, లేదా పలానా వాళ్ళు మత్తి ఇచ్చేస్తే వేసేస్తారు, రజనీకాంత్ వచ్చి తెలుగుదేశానికి ప్రచారం చేస్తే ఓట్లు వేస్తారా? ఆ తమిళనాడులోనే దిక్కు దివాన లేదా ఆయన పార్టీ పెట్టడానికి ఆలోచించి మళ్ళీ వీరమరణం పొందాలో, లేదంటే కుక్కసావు చావాల్సి వస్తుంది అని చెప్పి ఆయన పార్టీని విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ ఇప్పుడు మాట్లాడితే అట్లా చిరంజీవి గారిని నో డౌట్ సినిమా పరంగా ఆయన గౌరవిస్తున్నారు, ఆయన పొలిటికల్ కి దూరంగా ఉన్నారని ఆయనే పదే పదే చెప్పారు. కాబట్టి వీళ్ళు ఏ దేనికి సంబంధించి కలిశారనేది వాళ్ళు వివరణ ఇవ్వాల్సింది. చిరంజీవి గారు ఇవ్వాల్సినటువంటి పని లేదు, వాళ్ళు వివరణ ఇచ్చుకోవాలి. తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినటువంటి విషయం, ఎందుకంటే తెలుగుదేశం నాయకులు వెళ్ళి కలిశారు. సో మాకేముంటుంది దేనికి? ఎక్కడైనా అన్ని వైసీపీకి ఏదో లింక్ పెట్టేసి కాదు సార్, ఏఏపాలి పార్టీ పెట్టినా వైసీపీకి నష్టమే, ఆయన ఎవరు జైబీఎం పెట్టినా వైసీపీకి నష్టమే, జనసేన వచ్చినా వైసీపీ. ఏం సార్ ఇవన్నీ? నాలుగేళ్ళ ఇన్ని 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 నవ్వుర నవ్వితేనే మళ్ళీ నవ్వే. ఓకే అండి, ఓకే, ఒక నిమిషం అండి. మనతో పాటుగా శాంతి ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. శాంతి ప్రసాద్ గారు నమస్తే. సార్, వారాహి యాత్రకి రంగం సిద్ధమైంది, యాగం కూడా నిర్వహించారట పవన్ కళ్యాణ్ గారు. కానీ సెక్షన్ 30 అమల్లోకి వచ్చింది, రెచ్చగొట్టే విధంగా ఏదన్నా చేస్తే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు, ఏవో ఫ్లెక్సీలు అవి పెట్టి కావాలని చెప్పి జనసేన నాయకులు రెచ్చగొడుతున్నారట. అలాంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించవు అని చెప్పి డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. ఫ్లెక్సీలు పెడితే ఊరుకోమని ఎవరు ఇచ్చారు సార్ స్టేట్మెంట్? పోలీసులు ఇచ్చారా లేకపోతే వైసీపీ వారు ఇచ్చారా? వైసీపీ వారు ఇస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పోలీసులు ఇస్తే అటువంటి స్టేట్మెంట్లు ఎందుకు ఇచ్చారు ముందు వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకైనా ఏ వ్యక్తికైనా రాజ్యాంగం కలిపి మౌలిక హక్కు ఏంటంటే తన విశ్వాసాల గురి ప్రకటించుకోవాలి. ఇది అందులో భాగం, ఆర్టికల్ 19(1)(a) కింద భాగం ఇది. కాబట్టి దాన్ని హరించి వేస్తాము, మేము తుంచి వేస్తాము, మీరు మాకు చెప్పి చేయాలా.